దేవుని దీవెనల కొరకు మంచి ఆయురారోగ్యముల కొరకు మరి వారి కుటుంబ సభ్యుల ప్రత్యేక తలంపులు నెరవేరాలని వైస్ జాకర్ రెడ్డి, అశ్వంత, వైస్ శౌరి, చంద్రకాంత్ రెడ్డి, దీప్తి, విహాన్ రెడ్డి, జోసఫ్, మనోజ్ మరియు దివ్య ఈ దివ్య బలిపూజని సమర్పిస్తున్నారు. స్టానీ తేజలకు ఆస్ట్రేలియా పిఆర్ త్వరగా రావాలని కృతజ్ఞతగాను రియాన్స్ మరియు కుటుంబ సభ్యుల యొక్క మంచి ఆయురారోగ్యముల కొరకును మరియు బిజినెస్ డెవలప్ కావాలని కుటుంబ సభ్యులు దీపావళి పూజను సమర్పిస్తున్నారు. కృతజ్ఞతగాను ఏర్వ విజయ్ కుమార్ రెడ్డి, బాలసుందరి గార్లపై దేవుని దీవెనలకు గాను ప్రశాంత్ రెడ్డి, స్వాతిల బిజినెస్ డెవలప్ కావాలని వారి పిల్లల మంచి భవిష్యత్తు కొరకు, ప్రతిమ ఉడుముల ప్రశాంత్ రెడ్డి వారి యొక్క ప్రత్యేక తలంపులు నెరవేరాలని ఏర్వ విజయ్ కుమార్ రెడ్డి, బాలసుందరి మరియు కుటుంబ సభ్యులు ఈ దివ్య బలి పూజను సమర్పిస్తున్నారు. బోయపాటి సుమన్ రెడ్డి మరియు కుటుంబ సభ్యులు కృతజ్ఞతగాను ఈ దివ్య బలి పూజను సమర్పిస్తున్నారు. 2020 సంవత్సరంలో వారు పొందిన మేలులకు గాను కృతజ్ఞతగాను మంచి ఆయురారోగ్యముల కొరకును కుటుంబ సభ్యుల ప్రత్యేక తలంపులు నెరవేరాలని పోనపాటి అంతన్ రెడ్డి మరియు జసింత ఈ దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. కుటుంబ సభ్యుల యొక్క మంచి ఆయురారోగ్యముల కొరకును, నైతివిక్ యొక్క మంచి భవిష్యత్తు కొరకును పోలిశెట్టి వేలాంగని రాజు, శాంతమ్మ, రేష్వంత్, వేలాంగని, నైతివిక్ ఈ దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. కృతజ్ఞతగాను కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం కొరకును, పిల్లల యొక్క మంచి భవిష్యత్తు కొరకును, ప్రతి పని విజయవంతం కావాలని, ప్రత్యేక తలంపులు నెరవేరాలని కందుల శౌరెడ్డి, రాజమ్మ మరియు కుటుంబ సభ్యులు ఈ దీపావళి పూజను సమర్పిస్తున్నారు. కృతజ్ఞతగాను కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యముల కొరకును, దేవుని యొక్క దీవెనలు, కాపుదల మరియు పిల్లల మంచి భవిష్యత్తు కొరకు మేకల ప్రభాకర్ రావు, స్వర్ణదీపిక, డాక్టర్ సుష్మా, రాజశేఖర్ బాబు, డాక్టర్ కిరణ్ బాబు, జీవన్, అమల్, జశన్ ఈ దీపావళి పూజను సమర్పిస్తున్నారు. కృతజ్ఞతగాను రెండవ కుమారుని కావలసినవి దేవుడు అనుగ్రహించాలని, కుటుంబంలో మరణించిన వారి అందరి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని జయం, విన్సెంట్ మరియు కుటుంబ సభ్యులు ఈ దీపబలి పూజను సమర్పిస్తున్నారు. కృతజ్ఞతగాను మంచి ఆయురారోగ్యముల కొరకును ప్రత్యేక తలంపులు నెరవేరాలని రామినేని జయరాజ్ మరియు కుటుంబ సభ్యులు ఈ దీపబలి పూజను సమర్పిస్తున్నారు. కృతజ్ఞతగాను బెల్లంకొండ రాజేష్ మంచి ఆరోగ్యం కొరకును, రచనకి మెడిసిన్లో సీట్ రావాలని మరియు కుటుంబ సభ్యులందరికీ దేవుడు దీవించాలని బీజీ సుధాకర్ రావు మరియు పార్వతి ఈ యొక్క దీపావళి పూజను సమర్పిస్తున్నారు. కృతజ్ఞతగాను పిల్లల బంగారు భవిష్యత్తు కొరకును మరియు కుటుంబముల శాంతి సమాధానం కొరకును కటకం ప్రభాకర్ రెడ్డి, శోభ బాలరాజ్ రెడ్డి ఈ దీపావళి పూజను సమర్పిస్తున్నారు. వ్యాపారం అభివృద్ధి కావాలని పెంటారెడ్డి, భాస్కర్ రెడ్డి ఈ దీపావళి పూజను సమర్పిస్తున్నారు. కుటుంబ సభ్యుల మంచి ఆయురారోగ్యముల కొరకును మరియు పిల్లల వివాహముల నిశ్చయం కొరకును పెంటారెడ్డి, రాయపురెడ్డి ఈ దీపావళి పూజను సమర్పిస్తున్నారు. మంచి ఆయురారోగ్యముల కొరకును జయమ్మ కుటుంబంలో దేవుని దీవెనల కొరకును వరప్రసాద్, ఆశా, రేఖ, దల్మర్, నదీప్ ఈ దీపావళి పూజను సమర్పిస్తున్నారు.
కృతజ్ఞతగాను గాను దేవుని దీవెనల కొరకును మైకేల్, అను, అమృత, జెనిఫర్ యొక్క మంచి ఆయురారోగ్యం కొరకును, పిల్లల యొక్క భవిష్యత్ ప్రణాళికలు నెరవేరాలని, వారికి మంచి జ్ఞానాన్ని తెలివిని దేవుడు దయచేయాలని, వారి యొక్క సంరక్షణ కొరకు మైకేల్, జోసెఫ్ మరియు కుటుంబ సభ్యులు ఈ దీవ బలి పూజను సమర్పిస్తున్నారు. వలపర్ల విద్యాసాగర్, విజయలక్ష్మి, శ్రీవిద్య కృతజ్ఞతగాను ఈ దీపావళి పూజను సమర్పిస్తున్నారు. కృతజ్ఞతగాను నూతన సంవత్సరంలో ఆశీర్వాదముల కొరకును, యశ్వంత్ బాల బంగారు భవిష్యత్తు కొరకును, కిరణ్ కుమార్ జాబ్ ప్రమోషన్ కొరకును, నూతన గృహ నిర్మాణం కొరకును, వ్యాపారం అభివృద్ధి కావాలని, ప్రత్యేక తలంపులు నెరవేరాలని వెలగ కిరణ్ కుమార్, నిర్మల మరియు కుటుంబ సభ్యులు ఈ దీపావళి పూజను సమర్పిస్తున్నారు. కృతజ్ఞతగాను నూతన సంవత్సరంలో ఆశీర్వాదముల కొరకును, మంచి ఆయురారోగ్యముల కొరకును ప్రత్యేక తలంపులు నెరవేరాలని, ప్రతి ఒక్కరు కరోనా వైరస్ నుండి కాపాడబడాలని ఎర్మారెడ్డి, ఫాతిమారెడ్డి, శౌరీలు, సందీప్, సింధు, సతీష్, స్నేహ ఈ దీపావళి పూజను సమర్పిస్తున్నారు. యేసుక్రీస్తు నామంలో పొందిన విడుదలకు గాను అన్ని ఆటంకులు మరియు బంధకములను దేవుడు వారిని విడిపించి రక్షణలోకి నడిపించినందుకు గాను శ్రీనివాస్ వడ్డెంపుడి మరియు కుటుంబ సభ్యులు ఈ దీపావళి పూజను సమర్పిస్తున్నారు. కృతజ్ఞతగాను తేజపై దేవుని దీవెనలకు గాను మరియు క్రాంతిరాజు, దర్శన్ ఫెర్నాండ్, శ్రీతంబి ఫెర్నాండ్ను దేవుడు ఎంతగానో దీవించినందుకు గాను కొంక ఇజ్రాయెల్, మేరీ ఈ దీపావళి పూజను సమర్పిస్తున్నారు. దేవుడిచ్చిన స్వస్థకు గాను, మంచి ఆయురారోగ్యమును గాను, కాపుదలకు గాను, అభివృద్ధికి గాను అనన్య, టోనీ, ఆస్టిన్ వాళ్ళ బంగారు భవిష్యత్తు కొరకును కుమారుడి, మరియ భాస్కర్ రెడ్డి, స్వప్న ఈ దీపావళి పూజను సమర్పిస్తున్నారు. కుటుంబములతో దేవుడిచ్చిన దీవెనలకు గాను, మంచి ఆయురారోగ్యం గాను, యశ్వంత్, అవినాష్ యొక్క మంచి చదువుల కొరకును, మేరీ పార్వతికి గవర్నమెంట్ నర్స్ జాబ్ రావాలని, ప్రత్యేక తలంపులు నెరవేరాలని నూతలపాటి మేరీ, పార్వతి మరియు కుటుంబ సభ్యులు ఈ దీపావళి పూజను సమర్పిస్తున్నారు. కుటుంబమును ఎంతగానో దీవించినందుకు కృతజ్ఞతగాను అంతోని స్వామి యొక్క ఆత్మ విశ్రాంతి కొరకును విశాల్, సుధికి దేవుడు మంచి తెలివిని, జ్ఞానమును దయచేయాలని, కుటుంబంలోని అందరి మంచి ఆయురారోగ్యముల కొరకును పిఎన్ భూషణ్, జ్యోతి మరియు కుటుంబ సభ్యులు ఈ దీపావళి పూజను సమర్పిస్తున్నారు. కుటుంబంలోని తప్పిదమ్ములను క్షమించి దేవుడు కుటుంబమును ఎంతగానో ఆశీర్వదించినందుకు గాను కృతజ్ఞతగా జి, దీప, రాణి ఈ దీపావళి పూజను సమర్పిస్తున్నారు. అగ్నేష్, కుటుంబ సభ్యుల మంచి ఆయురారోగ్యం కొరకును చిన్నపతిని జోసెఫ్, విజయ్ మరియు ఇందిరల ప్రత్యేక తలంపు నెరవేరేట్లుగాను అసిత, నోయల్కు దేవుడు జ్ఞానమును, తెలివిని, విశ్వాసమును దయచేయాలని, మేరీ ప్రసన్నకు మంచిగా ప్రసవం జరగాలని చిన్నపతిని జోసెఫ్, విజయ్, ఇందిర మరియు కుటుంబ సభ్యులు ఈ దీపావళి పూజను సమర్పిస్తున్నారు. చిన్నపతిని జార్జ్ ఆత్మ విశ్రాంతి కొరకై ఈ యొక్క దీపావళి పూజను సమర్పిస్తున్నారు. బ్రదర్ చార్లెస్, పవన్, స్వాతి మరి కుటుంబంలో దేవుడు చేసిన మేలులగాను కృతజ్ఞతగా బాసాని సాంసన్ రెడ్డి యొక్క ఆత్మ విశ్రాంతికై కుటుంబ సభ్యులు ఈ యొక్క దీపావళి పూజను సమర్పిస్తున్నారు. మేకల సుధీర్ రెడ్డి, సుశీల యొక్క ప్రత్యేక తలంపులు నెరవేరాలని ఈ యొక్క దీపావళి పూజను సమర్పిస్తున్నారు. మంచి ఆయురారోగ్యముల కొరకును కరుణ మ్యారేజ్ ప్రపోజల్ కొరకును కురెల్లా అగ్నేష్, జయరాజ్, కె మార్తమ్మలపై దేవుని దీవెనలకు గాను కృతజ్ఞతగా కూరెల్లా అగ్నేష్ మరియు కుటుంబ సభ్యులు ఈ దీపావళి పూజను సమర్పిస్తున్నారు. కుటుంబంలో దేవుడు ఇచ్చిన మంచి ఆయురారోగ్యం గాను కృతజ్ఞతగా
तुम्मा राजा भरत रेड्डी मेरी सुधीर रेड्डी दीपावल पूजन समर्पिस्तुन्नार। मिस्टर वल्लपर्ला भास्कर राव आत्म विश्रांति कोरकु वसुंधरा देवी विद्यासागर राव बार्षा विजयलक्ष्मी श्री विद्या दीपावली पूजन समर्पिस्तुन्नार। कृतज्ञता गानु प्रत्येक तलंपुलु नेरवेरालनी कुटुंबमुल शांति समाधान कोरकुनु फादर आनंद प्रसाद एमएसएफएस पवित्र फ्लोरा क्लिंटन पाउल ను దేవుడు దీవించాలని మరి కుటుంబములో మరణించిన వారి ఆత్మల విశ్రాంతి కొరకై కుప్పాల జయరాజ్ విజయరాణి దీవెల పూజను సమర్పిస్తున్నారు। దేవుడు చేసిన మేలుల గాన కృతజ్ఞత గాను దినేష్ శ్రవంతి ఆద్య వాళ్ళపై దేవుని దీవెనల కొరకును ప్రత్యేక తలంపులు నెరవేరాలని కుటుంబముల శాంతి సమాధానం కొరకును వట్టి శ్రవణ్ కుమార్ ఆత్మ విశ్రాంతి కొరకు ఇన్నాయ రెడ్డి విజయరాణి మరి కుటుంబ సభ్యులు దీపావళి పూజను సమర్పిస్తున్నారు। కుటుంబముల దేవుడు ఇచ్చిన మంచి ఆయుర ఆరోగ్యములు దీవెనల కొరకు కృతజ్ఞతగాను మరి కుటుంబముల మరణించిన వారి ఆత్మల నిత్య విశ్రాంతి కొరకు కటకం జ్ఞాన రెడ్డి మరి కుటుంబ సభ్యులు దీపావళి పూజను సమర్పిస్తున్నారు। కుటుంబముల దేవుడు ఇచ్చిన మంచి ఆయుర ఆరోగ్యములకు శాంతి సమాధానాల కొరకు కృతజ్ఞతగాను అనేట్ మంచి ఆరోగ్యం కొరకును సినెట్ కు మంచి తెలివి జ్ఞానం కొరకును ప్రత్యేక తలంపులు నెరవేర్నట్లు గాను కటకం విల్సన్ రెడ్డి ప్రసన్న దీవెల పూజను సమర్పిస్తున్నారు। మరించిన నరిశెట్టి ఇన్నయ్య మాణికమ్మ మల్లవరపు ఆశీర్వాదయ్య అన్నమ్మ దాసరి చిన్నయ్య తెరేసమ్మ అనుమంతు పాస్టర్ సతీష్ రైబోడే వారి ఆత్మల నిత్య విశ్రాంతి కొరకును మరియు ప్రతి ఒక్క దిక్కులేని ఆత్మల విశ్రాంతి కొరకును గర్భములో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ కొరకును కవిత నరిశెట్టి మరియు కుటుంబ సభ్యులు దీపావళి పూజను సమర్పిస్తున్నారు। దేవుడు చేసిన మేలుల గాన కృతజ్ఞత గాను బోయపాటి సుమన్ రెడ్డి మరి కుటుంబ సభ్యులు దీపావళి పూజను సమర్పిస్తున్నారు। దేవుని యొక్క కృప కొరకును మంచి ఆయురారోగ్యముల కొరకును మానసిక శాంతి సమాధానాల కొరకును కుటుంబముల సఖ్యత కొరకు అభివృద్ధి దీర్ఘాయుష్ కొరకు మస్సాన్ రావ్ విమల అన్నపూర్ణ కుటుంబములు రక్షింపబడాలని ప్రతిభ చంద్రశేఖర్ గారుల యొక్క ప్రత్యేక తలంపులు నెరవేరాలని ప్రతిభ దీపావళి పూజను సమర్పిస్తున్నారు। కుటుంబంలో దేవుడు ఇచ్చిన మంచి ఆయురారోగ్యముల కృతజ్ఞత గాను మరణించిన కొమ్మారెడ్డి లూర్దు రెడ్డి కే అంతోని రెడ్డి కే అన్నమ్మ మాస్టర్ బేసిల్ ఫాదర్ ఎం మరయ్య ఫాదర్ హెంక్ లీమాన్స్ వారి ఆత్మల విశ్రాంతి కొరకై కొమ్మారెడ్డి విజయ భాస్కర్ రెడ్డి మరియు విజయరాణి దీపావళి పూజను సమర్పిస్తున్నారు। రాయప్ప అరుణల మంచి ఆరోగ్యం కొరకు గాను సప్పిడి జోజప్ప చిన్నమ్మ కుటుంబముల మరణించిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతి కలగాలని సప్పిడి రాయప్ప మరి కుటుంబ సభ్యులు దీపావళి పూజను సమర్పిస్తున్నారు। కే జరమురెడ్డి మరియు కుటుంబ సభ్యులు అందరూ కూడా పరిశుద్ధాత్మచే అభిషేకించబడాలని కే జరమురెడ్డి దీపావళి పూజను సమర్పిస్తున్నారు। నరిశెట్టి లారెన్స్ యొక్క మంచి ఆయురారోగ్యం కొరకును ప్రత్యేక తలంపులు నెరవేరేట్లుగాను సాంభయ్య సోనిల ఉద్యోగం మరియు మంచి భవిష్యత్తు కొరకును కుటుంబముల మరణించిన వారి అందరి ఆత్మ విశ్రాంతి కొరకును మరియు క్రీస్తురాజ్ ఆత్మకు విశ్రాంతి కలగాలని కుటుంబ సభ్యులు దీపావళి పూజను సమర్పిస్తున్నారు। దేవుడు చేసిన మేలుల గాను మంచి ఆయురారోగ్యం కొరకు కృతజ్ఞత గాను చైతన్య రవి చక్రవర్తి ఆశ రోహిణి దాసరి పీటర్ పాల్ దాసరి మరియమ్మ దీపావళి పూజను సమర్పిస్తున్నారు। దేవుడు కుటుంబంలో చేసిన మేలుల గాను శాంతి సమాధాన కొరకును కృతజ్ఞత గాను మరణించిన మరెడ్డి
నిన్నాశమ్మ చిన్నపరెడ్డి స్టనిస్లాస్ వారి ఆత్మల నిత్య విశ్రాంతి కొరకును తాటి రెడ్డి అంతోని రెడ్డి మరి కుటుంబ సభ్యులు ఈ దీపావళి పూజను సమర్పిస్తున్నారు మరణించిన మల్లవరపు జోజయ్య నరిశెట్టి సెబాస్టినయ్య మల్లవరపు జోజయ్య నిర్మల మేరీ ఫిలోమినా మరి కుటుంబముల మరణించిన వారందరి ఆత్మల నిత్య విశ్రాంతికై కవితా నరిశెట్టి మరి కుటుంబ సభ్యులు ఈ దీపావళి పూజను సమర్పిస్తున్నారు శలతో వికసించిన మనస్సులతో వెళ్ళిదము భ్రమితలతో యేసుని సన్నిధికి చిగురించిన శలతో వికసించిన మనస్సులతో వెళ్ళిదము భ్రమితలతో యేసుని సన్నిధికి చీకటిలో చిరుదీపము వేదనలో మనశాంతము చీకటిలో చిరుదీపము వేదనలో మనశాంతము దివ్యమైన స్నేహము శాంతినిచ్చుదైవము దివ్యమైన స్నేహము శాంతినిచ్చుదైవము చిగురించిన శలతో వికసించిన మనసులతో వెళ్ళెదము ప్రభుదలతో యేసుని సన్నిధికి యేసుని సన్నిధికి ఓ నా ఆత్మమా ప్రభువును స్తుతింపుము అతని ఉపకారములను వేనిని మరవకము అతడు నీ పాపములనెల్లా మన్నించును పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్ మన ప్రభువైన యేసుక్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక మీ ఆత్మతో ఉండునుగాక ఈనాడు దివ్య పూజావళిలో నుసి వినయ్ కుమార్ రెడ్డి తన యొక్క జన్మదినాన్ని జరుపుకొనుచుండగా ఆ బిడ్డను ఎదుగుచున్న తన వయసులో ఆ దేవాది దేవుడు దండిగా మెండుగా ఆశీర్వదించాలని తాను చేయుచున్న పనులన్నిటిలో కూడా తోడై ఉండి ఆశీర్వదించాలని తల్లి తల్లిదండ్రులను బంధుమిత్రులను కూడా దీవించాలని ఈ యొక్క దివ్య పూజావళిలో మనం ప్రార్థన చేసుకొని ఆ బిడ్డను వారి కుటుంబమును ఈ పూజలో సమర్పణ చేసుకుందాం. ప్రియులారా, ఈరోజు ప్రభు తన యొక్క దివ్యమైన మాట ద్వారా ఎలా మనం ప్రార్థించాలి, ఎట్లాంటి ప్రార్థనను దేవుడు అంగీకరిస్తాడు అన్నటువంటి విషయాలను మన ముందు ఉంచుతూ ఉన్నాడు ఈనాటి శుభవార్త పఠనము ద్వారా. మంచి మనసు కలిగి చేసేటటువంటి ప్రార్థన ఫలిస్తూ ఉన్నదన్నటువంటిది మరి ఈరోజు మనము మరి ఒకసారి జ్ఞాపకం చేసుకొని అలాంటి మంచి మనసు కలిగి ఆ ప్రభువును దీనతతో ప్రార్థించడంలోనే
మనము మన ప్రార్థన ఫలమును దక్కించుకుంటాము. కావున ఈ దివ్య పూజా బలిలో పాల్గొనుచు ఉండగా ప్రార్థించడానికి మనందరం కూడా సంసిద్ధులమై ఉన్నాము. కాబట్టి మన ప్రార్థన ఆ ప్రభువు పట్ల గౌరవము భక్తితో, అదేవిధంగా మనకున్న అవసరాలను మరి సహృదయంతో ఆయన ముందు ఉంచుదాం. ఈ దివ్య పూజా బలిలో పాల్గొనే మనందరము కూడా చేసిన తప్పిదాలను, మనలో ఉన్నటువంటి గర్వము అహంభావము లేక ఇతరత్ర అనేక పాపముతో కూడుకున్నటువంటి గుణాలైతేనేమి, చేసినటువంటి తప్పిదాలైతేనేమి, ఆ దేవాది దేవునికి కరుణామయనికి సమర్పించి పశ్చాత్తాప మనస్కులమై ఈ పూజలో పాల్గొందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చింతను మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేస్తిని, ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. పరితపించు హృదయములను ఓదార్ప పంపబడిన ప్రభువా దయచూపము, ప్రభువా దయచూపము. పాపులను పిలవవచ్చిన క్రీస్తువా దయచూపము, క్రీస్తువా దయచూపము. మాకై మనవి చేయ పితకుడి ప్రక్కన కూర్చొని ఉన్న ప్రభువా దయచూపము, ప్రభువా దయచూపము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము ప్రతి సంవత్సరము తపో నియమములను సంతసముతో ఆచరించుచున్నాము. ఈ విధముగా పాస్కా పవిత్ర కార్యములందు భక్తి శ్రద్ధలతో పాల్గొని వాటి పరిపూర్ణ ఫలములను ఆనందముతో అనుభవింతముగాక. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును మీ కుమారుడనైన యేసు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. నేను మీ నుండి కోరినది ప్రేమ కాని బలులు కాదు. మొదటి పట్టణము హోషేయా గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనం నుండి 6వ వచనం వరకు. హోషేయా గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనం నుండి 6వ వచనం వరకు. ప్రజలు ఇట్లందరూ, మనము మరలా ప్రభువు నొద్దకు పోవుదము, అతడు మనలను చీల్చివేసెను కానీ ఇప్పుడు మనలను బాగుచేయును, అతడు మనలను గాయపరిచెను కానీ ఇప్పుడు మన గాయములను కట్టుకట్టును. 2-3 రోజులలో అతడు మనకు జీవమును దయచేయును, ఇక మనము అతని సన్నిధిలో వసింపవచ్చును. మనము ప్రభువును తెలుసుకుని యత్నము చేయదము, వేకువ వచ్చినంత నిశ్చయముగా వసంత కాలపు వానలు వచ్చినంత నిక్కమముగా అతడు మన చెంతకు వచ్చును. కానీ ప్రభువు ఇట్లనుచున్నాడు, ఇశ్రాయేలు నేను మిమ్ము ఏమి చేయదును, యూదా ప్రజలారా నేను మిమ్ము ఏమి చేయదును, మీకు నా పట్ల గల ప్రేమ ఉదయకాలపు మంచువలను వేకువన విచ్చిపోవు పొగమంచువలను క్షణికమైనది. కావుననే నేను నా ప్రవక్తలను మీ చెంతకు పంపితిని, నేను విధించు తీర్పును గూర్చియు, నేను పంపు శిక్షను గూర్చియు వారిచే మీకు సందేశము చెప్పించితిని. నేను మీ నుండి కోరినది ప్రేమ కాని బలులు కాదు, దైవ జ్ఞానము కాని దహన బలులు కాదు. ఇది ఏరణవారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.
వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలోనెమ్మదినిచ్చెను నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలోనెమ్మదినిచ్చెను కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలను నెమ్మది నీచెను ఊబి లేవనెత్తెను సమతల మగు భూమిపై నన్ను నిలిపెను జిగటగల ఊబి నుండి లేవనెత్తెను సమతల మగు భూమిపై నన్ను నిలిపెను నా పాదములకు దీపమాయెను నా పాదములకు దీపమాయను సత్యమైన మార్గములో నడుపుచుండెను సత్యమైన మార్గములో నడుపుచుండెను నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలో నెమ్మదినిచ్చెను నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలను నెమ్మదినిచ్చెను కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలో నెమ్మదినిచ్చెను ప్రభువు మీతో ఉందరుగాక మీ ఆత్మతోనుందురుగాక పునీత లూకాసు గారు వ్రాసిన పరిశుద్ధ సువిశేషములోని భాగము ప్రభువా మీకు మహిమకలుగునుగాక లూకా శుభవార్త 18వ అధ్యాయము 9వ వచనము నుండి 14వ వచనము వరకు లూకా శుభవార్త 18వ అధ్యాయము 9వ వచనము నుండి 14వ వచనము వరకు ఆ కాలములో యేసు తాము నీతిమంతులమనియు తక్కిన వారు నీచులనియు ఎంచుకొను కొందరిని ఉద్దేశించి ఈ ఉపమానమును చెప్పెను. ప్రార్థనకై ఇద్దరు దేవాలయమునకు వెళ్ళిరి. ఒకడు పరిసయ్యుడు, మరి ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలుచుండి తనలో తాను, ఓ దేవా, నేను ఇతరుల వలె లోభిని, అన్యాయము చేయువాడును, వ్యభిచారిని కాను, ఈ సుంకరి వంటి వాడును కాను. అందులకు మీకు కృతజ్ఞతలు. నేను వారమునకు 2 మారులు ఉపవసింతును, నా ఆదాయములో 10వ వంతు చెల్లింతును అని ప్రార్థించెను. సుంకరి దూరముగా నిలవబడి కన్నులనైనను పైకెత్తుటకు సాహసింపక రొమ్ము బాదుకొనుచు, ఓ దేవా, ఈ పాపాత్ముని కరుణింపము అని ప్రార్థించెను. దేవుని ఎదుట నీతిమంతునిగా పరిగణింపబడి ఇంటికి వెళ్ళినది ఈ సుంకరియే కాని ఆ పరిసయ్యుడు కాదు.
అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఏలైనా తనను తాను హెచ్చించుకొనవాడు తగ్గింపబడను, తన్ను తాను తగ్గించుకొనవాడు హెచ్చింపబడను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువామికి స్తుతి కలుగును గాక. సువిశేష బోధనల ద్వారా మన పాపములు క్షమించబడును గాక. ఆమేన్. క్రీస్తు నాదనియందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి మొదటి పట్టణంలో హోషేయా ప్రవక్త గ్రంథములో 6వ అధ్యాయము 6వ వాక్యములో చివరి వాక్యం మనం చదివినటువంటి చివరి వాక్యంలో, నేను మీ నుండి కోరుకొనున్నది బలులు కాదు. బలి సమర్పణ ఇజ్రాయేల్ సమాజంలో అత్యధికముగా ఉండేది, దానినే ప్రార్థనని. ఈరోజు కూడా అనేక మంది ఏదో ఒక వస్తువునివ్వడం, దేనినో ఒక దానిని సమర్పించడం ద్వారా ప్రార్థిస్తూ ఉన్నామని చాలా అనుకుంటూ ఉంటారు. కానీ అట్లాంటి బలి సమర్పణ ద్వారా నేను దేవునికి విన్నవించుకున్నాను అనుకోవడం కంటే, అది నేను అట్లాంటి బలులను కోరుకోవట్లేదు నామమాత్రంగా, లేకుంటే మీ యొక్క ఆచార విచారాలలో ఉన్నటువంటి విషయాలను, అట్లాంటి బలులను నేను కోరుకోలేదు. దేవునిని గూర్చిన జ్ఞానమే గాని దహన బలులు కాదు అని ప్రభువు స్పష్టంగా ప్రవక్త ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రార్థనలో కూడా మనం అనేక విధాలుగా స్తుతి ప్రార్థనని, ప్రభువును స్తుతించి ఆరాధించే ప్రార్థన, విన్నప ప్రార్థనని ఈ విధంగా మనం విభజించుకుంటూ ఉంటాం. కానీ ప్రార్థన చేసినప్పుడల్లా ఎలాంటి మనస్తత్వం మనకి కలిగి ఉండాలి అనేటటువంటి విషయాన్ని బట్టి ఈరోజు ప్రభు మనందరినీ కూడా ఇదిగో ఈ తపస్కాలములో ఆ ప్రార్థనా విధానాన్ని సరియైన విధంగా, ఒకవేళ చక్కగా లేనట్లయితే సరిదిద్దుకొని చక్కటి మనస్తత్వంతో ప్రార్థించాలని నిన్ను నన్ను మనందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, చిన్ననాటి సమయంలో క్యాటగిజం క్లాసుల్లో కానీ గురువులు కానీ అమ్మగారులు కానీ చిన్న బిడ్డలకు చేతులు ఎలా జోడించాలో, మోకాళ్ళని ఎలా ప్రార్థించాలో, జపమాల ఎలా చెప్పాలో, పూజలో ఎలా పాల్గొనాలో, ఇవన్నీ నేర్పించినటువంటివే ప్రియులారా. అవి బాహికమైనటువంటి పద్ధతులు, కానీ ప్రభువు కోరుకునున్నది ఆ బాహికమైన పద్ధతులు సరైనవి కాదని నేను చెప్పటలేదు. అవి మంచివే, కానీ వాటికంటే ఇంకా కొద్దిగా ఎత్తుగా మనం ఎదిగి ఆత్మీయ అనుబంధము ప్రభువుతో కలిగి ఉండాలి. దేవునితో ఆత్మీయ అనుబంధము చాలా ముఖ్యము. ఎన్ని మాటలు చెప్పామని కాదు, ఏ విధంగా మన హృదయాన్ని ప్రభువు ముందు ఉంచాము అన్నటువంటిది ప్రార్థనలో చాలా ముఖ్యమైన విషయము. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ తపస్కాలమందు ప్రార్థన, మనము ముఖ్యంగా ప్రార్థన, ఉపవాసము, దాన ధర్మ క్రియలను గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నాము. మరి ఒకసారి ఈరోజు మనము విన్న శుభవార్త లూకా శుభవార్తలో మరి ప్రార్థన గురించి, ఎట్లాంటి ప్రార్థనను దేవుడు అంగీకరిస్తాడు అని ప్రభు స్వయంగా స్పష్టంగా మన ముందు ఆ ఉపమానము ద్వారా, ఒక ఫరిసయ్యుడు మరియు సుంకరి వీరిరువురూ కూడా దేవాలయము చెంతకు వెళ్ళి చేసిన ప్రార్థనను మన ముందు ఉంచి, ఇదిగో దేవునికి ఇష్టమైన ప్రార్థన ఇది, దేవునికి ఇష్టంగా అనిపించేటటువంటి ప్రార్థన అని చెప్పి ఆ ఇద్దరి యొక్క ప్రార్థనను మన ముందు ఉంచి తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మనం చేసే ప్రార్థన దీనత కలిగి ఉండాలి అన్నటువంటిది ఈరోజు ఒకసారి మనం ధ్యానం చేసుకుందాం. మనము ప్రభువుకు విన్నవించేటటువంటి ప్రార్థన దీనతతో సమర్పించినట్లయితే, ముఖ్యంగా క్యాటగిజం ఆఫ్ ద కాథలిక్ చర్చ్ సత్యోపదేశ సంక్షేపము, ప్రార్థన అనగా మన దీన హృదయములను ప్రభువుకు సమర్పించడం అని మనకు సెలవిస్తూ ఉన్నది. ప్రియులారా, మన దీన హృదయాలను, మన మనసులను, మన తనువులను దేవునికి సమర్పించుకోవడమే చక్కటి ప్రార్థనా విధానము. మరి ఈరోజు మనం విన్నటువంటి ఉపమానము ద్వారా మన ప్రార్థన విధానం ఎలా ఉండాలో ప్రభువు నేర్పిస్తూ ఉన్నారు. ప్రభువు కోరుకునేది కూడా అట్లాంటి సహృదయము కలిగి దీనునిగా దేవునికి సమర్పించుకోవడమే. ఈ ప్రార్థన గురించి పునీత్ అగస్తీన్ వారు మాట్లాడుతూ ఎలా ప్రార్థించాలి, ముఖ్యంగా ఈరోజు మనం విన్నటువంటి ఈ సువిశేష పట్టణం గురించి బోధిస్తూ
పునీత్ అగస్టిన్ వారు ఈ విధంగా చెబుతూ ఉన్నారు. మనము సాధారణంగా మనుషులుగా ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ డాక్టర్కి మనకున్నటువంటి ఇబ్బందులు, శారీరక మానసిక ఇబ్బందులను తెలియజేసుకుంటాం. అలా కాకుండా ఇతరులకు ఉన్నటువంటి ఇరుగు పొరుగు వారికో కుటుంబంలో ఇతరులకు ఉన్నటువంటి ఇబ్బందులన్నీ తెలియజేసినా, ఎంత తెలియజేసినా, ఎలా తెలియజేసినా కూడా ఆ డాక్టర్ ఏమాత్రం మనకు కావలసినటువంటి ఆరోగ్యము విషయంలో మందులు కానీ సలహాలు కానీ ఇవ్వలేడు, మనకు ఏమీ చేయలేడు అన్నటువంటిది పునీత్ అగస్టిన్ వారు అంటారు. దానికి బదులుగా రోగినవై ఉన్నావు కాబట్టి ఆ రోగి స్వతహా తనకు తాను తనకున్నటువంటి తను ఎదుర్కొనేటటువంటి ఇబ్బందులను ఆ డాక్టర్ ముందు చెప్పినప్పుడే ఆ వైద్యుడు ఆ రోగికి సరైన మందును సరైన వైద్యమును చేయగలడు అని చెప్పి పునీత్ అగస్టిన్ వారు అంటూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, కాబట్టి మరి అట్లాంటి ఒక సాధారణ మన జీవితంలో జరిగేటటువంటి చిన్న విషయంలోనే మనము గుర్తించినట్లయితే మరి దేవునితో మాట్లాడేటప్పుడు దేవునితో మరి మనం సంభాషణ కలిగి ఉన్నప్పుడు ప్రార్థన పూర్వకంగా ఎలా మనము ప్రార్థించాలి అన్నటువంటిది కూడా ఇక్కడ స్పష్టంగా కొట్టొచ్చినట్లుగా కనపడుతూ ఉన్నది. మనకున్నటువంటి ఇబ్బంది, మనమున్నటువంటి స్థితిగతి, మనకున్నటువంటివన్నీ కూడా ప్రభువు ముందు మనసారా ఉంచడమే చక్కటి ప్రార్థన. ప్రియ సహోదరి సహోదరులారా, కాబట్టి ఇద్దరి యొక్క ప్రార్థన ఒకసారి మనం గమనిద్దాం. ముఖ్యంగా ఆ ఫరిసేయుడు చేసినటువంటి ప్రార్థన దేవునికి అంగీకార యోగ్యము కాలేదు, దేవుడు అంగీకరించలేదు ఆ ప్రార్థనని మరి ప్రభు అంటూ ఉన్నాడు. రెండవది సుంకరి చేసిన ప్రార్థనను ఆ ప్రార్థన అంగీకరింపబడింది, ఆ బిడ్డ ఆశీర్వదింపబడ్డాడు, తిరిగి ఇంటికి వెళ్ళిపోయాడు అని మరి ఈ ఇద్దరి యొక్క ప్రార్థనను ఒకసారి గమనిద్దాం. ఎందుకు దేవుడు ఈ సుంకరి యొక్క ప్రార్థనను అంగీకరించలేదు అని ఒకసారి మనము ధ్యానిద్దాం ప్రియులారా. ముఖ్యంగా సుంకరి తన గురించి గొప్పగా చెప్పుకొనడం ఇక్కడ మనం గమనించవలసిన విషయం ప్రియులారా. ఒకసారి మనం ఆయన చేసినటువంటి ప్రార్థనను ఆలకించినట్లయితే ఓ దేవా, ఆ పరిసయుడు అంటూ ఉన్నాడు, ఓ దేవా నేను ఇతరుల వలె లోభిని కాను. చూడండి, వచ్చింది ఎందుకు? దేవుని ప్రార్థించడానికి. కానీ ఇక్కడ పలికేటటువంటి మాటలు కొద్దిగా స్తుతి ప్రార్థనలాగా కనపడుతున్నప్పటికీ కూడా అక్కడ ఇంకొకరి మీద మరి వారి వలె వీరి వలె నేను కాదయ్యా అని చెప్పి వారిని తక్కువ చూపు చూసినట్లుగా ఇక్కడ మనకు కనపడుతుంది ప్రియులారా. ఆయన చేసిన ప్రార్థనలో అయ్యా ప్రభువా దేవా నేను ఇతరుల వలె లోభిని కాను, అన్యాయము చేయువాడును కాను, వ్యభిచారిని కాను. ఆయన ప్రార్థన దేనికోసం? తనకున్న అవసరాలను లేక దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా ప్రభువును స్తుతించాలే తప్ప, లేదంటే తనకున్న అవసరాలను దేవునికి సహృదయముతో వినయాత్ముడై వాక్యము చక్కగా ముఖ్యంగా శిరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథంలో ఎవరైతే వినయాత్ములై ప్రార్థిస్తారో వారి ప్రార్థనను దేవుడు తొందరగా స్వీకరించి వారిని ఆశీర్వదిస్తారు అని చెప్పి మనకు సెలవిస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ ఈ వ్యక్తి మాత్రం వారి వలె వీరి వలె నేను లేనయ్యా అని చెప్పి తనను తాను హెచ్చించుకుంటూ ఉన్నాడు, తాను గొప్పగా భావించుకుంటూ ఉన్నాడు దేవుని ముందు. అందుకే చివరిగా ఈనాడు సువార్తలో ప్రభువు పలికాడు, తనను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడను, తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడను అని చెప్పి ప్రభు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. అదేవిధంగా ఈ ఫరిసేయుడు చేసినటువంటి ప్రార్థన, ఇదిగో ఈ సుంకరి వంటి వాడును కాను. సుంకరి తన ప్రార్థన చేసుకునడానికి వచ్చి ఉన్నాడు, కానీ ఆయన సుంకరి అనేటటువంటి ఆ కోవకు చెందిన మరి అట్లాంటి సంఘములో ఉన్నటువంటి వాణిని తక్కువగా చూస్తూ ఉన్నాడు. తన ప్రార్థనలో కూడా తన మనస్తత్వాన్ని, తన లోపల ఉన్నటువంటి భావజాలాన్ని బయట పెడుతూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, అది ప్రార్థనే కాదు అని మనకి ఇక్కడ అర్థమవుతూ ఉన్నది. తనను తాను హెచ్చించుకుంటున్నాడే తప్ప దేవుని యొక్క దేవునికి మొరపెట్టుకున్నట్లుగా ఆ మాటలలో ఎక్కడా మనకు కనపడదు. అదేవిధంగా తాను చెప్పి నేను వారమునకు రెండు మారులు ఉపవసింతును. దేవునికి తెలియదా? మనం చేసే ప్రతి క్రియ బాహికమైనటువంటిది ఉపవాసం కానీ, దాన ధర్మములు చేయడం కానీ, పదవ వంతు
దశమ భాగము చెల్లించడం కాని ఇవన్నీ అందరికీ తెలిసినవే. దేవుడు అన్నిటిని అంతరంగికమును చూసేటటువంటి దేవునికి బాహికమైన విషయం ఏమంతేం కాదు. కానీ తను చెప్పుకునేటటువంటి ప్రార్థన అంతా కూడా తనను తాను హెచ్చించుకోవడం ఇక్కడ మనం బాగా కనపడుతుంది ప్రియులారా. అట్లాంటి ప్రార్థనను దేవుడు అంగీకరించుడు అన్నటువంటిది మనకు స్పష్టంగా కనపడుతూ ఉన్నది. ఆయన చేసే ప్రార్థనల్లా కూడా అట్లాంటి ఒక గొప్పతనము తనలో. అందుకే ఈ సుంకరు ముఖ్యంగా ఈ పరిసయ్యులు సద్దుకాయులు ఇట్లాంటి ప్రధాన అర్చకులు వీరి గురించి ప్రభు అంటూ ఉన్నాడు. వారు అన్నిటికీ అంగడి వీధులలో కానీ మరి మలుపులలో కానీ నిలబడి నిలువు టంగిళ్ళు ధరించి ప్రధానాసనములు కోరుకుందరు. వారి మనస్తత్వం అలాంటిది కాబట్టి అట్లాంటి పరిసయ్యుల యొక్క మనస్తత్వంతో తాను ప్రార్థన చేశాడు కాబట్టి దేవుడు తన ప్రార్థనను అంగీకరించలేదంటూ ఉన్నాడు. మరి సుంకరి చేసిన ప్రార్థన ఏంటి మరి మనం ఒకసారి గమనించినట్లయితే రెండే రెండు మాటలు ప్రియులారా. ఓ దేవా ఈ పాపాత్మని కరుణింపము అనేమి ఎక్కువ ప్రార్థన చేయలేదు. గొప్ప గొప్ప మాటలేం చెప్పలేదు. అక్కడ పరిసయ్యుడు ఎన్నో మాటలు పలికాడు. ఇక్కడ ఈయన ఈ పాపాత్మను కరుణింపము అని చెప్పి బయట దేవాలయం బయటే నిలబడి సహృదయంతో ప్రార్థించాడు. తన పరిస్థితిని గుర్తించాడు. ఆ పరిస్థితిని దేవునికి సమర్పిస్తున్నాడు. పాపాత్మనయ్యా నీ సన్నిధిలోనికి రావడానికి కూడా నేను యోగ్యుని కాదు నా తండ్రి, కాబట్టి నన్ను క్షమించి నన్ను ఆశీర్వదించి దీవించు అని మరి ఎన్నో మాటలు చెప్పవచ్చు. కానీ అయ్యా నేను పాపాత్మని నీ సన్నిధిలోనికి రావడానికి యోగ్యుడిని కాను అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అట్లాంటి ప్రార్థనను దేవుడు ఆలకిస్తాడు మరి అని చెప్పి ఈరోజు చక్కగా మనం వింటూ ఉన్నాము. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సుంకరి చేసిన ప్రార్థనలో దీనత్వము కొట్టొచ్చినట్లుగా కనపడుతుంది. ప్రియులారా, దేవునికి దీనతతో చేసిన ప్రార్థన చాలా ఇష్టమైనటువంటి ప్రార్థన. తాను ఎంత మాత్రమో కాదని తనను తాను తగ్గించుకుంటూ ఉన్నాడు. అందుకే దేవుడు తనను హెచ్చిస్తూ ఉన్నాడు. దీన ప్రార్థన చాలా చక్కటి ప్రార్థన అన్నటువంటిది మనం గమనించాలి. ప్రియులారా, యెషయా ప్రరాసినటువంటి ప్రవక్త గ్రంథము 57:15 చాలా చక్కగా ప్రభు ఈ మాటను మనకు వినిపిస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథము 57:15 మనము చూసినట్లయితే, ప్రియ సహోదరి సహోదరులారా, మహోన్నతుడు శాశ్వతుడైనటువంటి దేవుడు పవిత్రుడైన ప్రభువు ఇట్లు అనుచున్నాడు నుడువుచున్నాడు, నేను ఉన్నతమైన పవిత్ర స్థలమున వసించువాడను. నేను ఉన్నతమైన పవిత్ర స్థలమైన నివసించువాడను అయినప్పటికీ కూడా ప్రియులారా, అయినను వినయాత్మలను పశ్చాత్తాప మనస్కులైన వారితోను వసింతును వారికి నూతన బలమును ప్రసాదింతును అంటూ ఉన్నాడు. నేను ఉన్నతమైన స్థలములో ఉన్నవాడైనా కూడా ఎవరైతే వినయముతో పశ్చాత్తాప మనస్కులై ప్రార్థిస్తారో అట్లాంటి వారి చెంతకు రావడానికి వారిని దీవించడానికి వారితో వసించడానికి నేను ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉంటానని చెప్పి ప్రభువు చక్కటి వాక్యములో మనకి సెలవిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, అదేవిధంగా శిరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము ముఖ్యంగా 35:17 మనం చూసినట్లయితే ప్రభువు చెప్పేటటువంటి ఈ మాట మనకెంతో ఉపయోగ 16-17 ప్రభువు మనకు వివరిస్తూ ఉన్నారు. హృదయపూర్వకముగా తనను సేవించు వానిని ప్రభువు అంగీకరించును. హృదయపూర్వకముగా, మాటలతో నోటి మాటతో కాదు, బాహికమైన ఆచరణ కాదు, హృదయపూర్వకంగా అంతరంగికంగా దేవుని యొక్క అవసరాన్ని గుర్తించడం, దేవుని యొక్క కృప కోసము అర్థించడం ప్రార్థించడం మనం నేర్చుకోవలసినటువంటిది. హృదయపూర్వకముగా తనను సేవించు వానిని ప్రభువు అంగీకరించును, అతని ప్రార్థనలు ఆకాశమునకు ఎక్కిపోవును అంటూ ఉన్నాడు శిరాపుత్రుడు నేర్చుకున్న గ్రంథంలో. అంటే ప్రభువును చేరు నా ప్రార్థన అన్నటువంటిది ఇక్కడ కనపడుతుంది. ముఖ్యంగా 17 దీనుని వేడుకోలు లేక ప్రార్థనను మేఘమండలమును దాటిపోవును అంటూ ఉన్నాడు. దీనులు దీనత్వము కలిగి చేసేట, అందుకే దీనాత్మలు ధన్యులు అని ప్రభు అంటూ ఉన్నాడు అష్టభాగ్యాలలో. దీనాత్మలు ధన్యులు, ప్రభువును దర్శించరు వాళ్ళు, అట్లాంటి ఒక భాగ్యం వారికి కలుగుతుందని అష్టభాగ్యాలలో మనం చదువుతూ ఉన్నాము. ప్రియా సహోదరి సహోదరులారా, కాబట్టి అట్లాంటి దీనుని యొక్క ప్రార్థన మేఘమండలమునకు దాటిపోవును, మహోన్నతుని సమక్షమున చేరి మరి అంతవరకు అది ఆగదు, సమక్షమును చేరేంతవరకు అని వివరిస్తూ ఉన్నారు ప్రియ సహోదరులారా.
కాబట్టి మన జీవితాలలో మనం చేసేటటువంటి ప్రార్థన దేవునికి అది మరి చక్కగా చేరాలి ప్రభు అంగీకరించాలి అంటే మన యొక్క మనకు ఉన్నటువంటి పరిస్థితిని ప్రభువుకు చెప్పుకోవడమే ముఖ్యంగా 51వ కీర్తన 17వ వాక్యములో చక్కగా కీర్తనకారుడు మనకు సెలవిస్తూ ఉన్నాడు ఎలాంటి ప్రార్థనను దేవుడు ఆలకిస్తాడు దేవుడు ఆలకించినటువంటి ఆ ప్రార్థన ఎలా ఉండాలి అన్నటువంటిది కూడా ఇక్కడ సెలవిస్తున్నాడు దేవా నేను అర్పించు బలి పశ్చాత్తాప పూరితమైన హృదయమే విరిగి నలిగినట్టినదియు వినయాన్వితమైనదియు హృదయమును నీవు అనాదారము చేయవు అయ్యా దేవా పశ్చాత్తాప మనస్సును విరిగి నలిగినట్టి ఈ దీనుని యొక్క ప్రార్థన నువ్వు అనాదారము చేయువు ఆలకించువాడవు అని చెప్పి ఆ యొక్క కీర్తనకారుడు సెలవిస్తూ ఉన్నారు ప్రియులారా కాబట్టి మనము ఈ యొక్క తపస్కాలములో ప్రార్థన చేస్తూ ఉన్నాం మన ప్రార్థన అట్లాంటి వినయ హృదయం వినయాత్మము వినయము కలిగినటువంటి హృదయముతో మనం ప్రార్థించాలని స్వచ్ఛమైన మనసుతో దేవునికి మొరపెట్టుకోవాలన్నటువంటిది గుర్తిద్దాం అలాంటి ప్రార్థన విధానములో ఎదగదాం దేవుడు తప్పక నిన్ను నన్ను మనందరినీ కూడా దీవించుతాడు ఆయన ఆశీర్వాదమును మనకు హేరాళముగా దయచేస్తాడు ప్రేరణలు స్పందించిన ఈ హృదయం సమర్పించేదా ప్రభు ఈ దివ్య బలిలో నీ వాక్య ప్రేరణలు స్పందించిన ఈ హృదయం సమర్పించేదా ప్రభు ఈ దివ్య బలిలో స్వీకరించుమో దేవా సంధించుమయా స్వీకరించుమో దేవా సంధించుమయా సదయా నీ ప్రేమలు మము నిలుపుమయా సదయా నీ ప్రేమలు మము నిలుపుమయా నీ వాక్య ప్రేరణలో స్పందించిన హృదయం సమర్పించేదా ప్రభు ఈ దివ్య బలిలో సహోదరి సహోదరులారా నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థించండి ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక ఓ సర్వేశ్వర మీ కృపా సహాయం వలననే మేము పరిశుద్ధ మనసులతో ఈ దివ్య బలిని అర్పింపగలుగుచున్నాము దీనిని మేము యోగ్యమైన విధముగా సమర్పించుట ద్వారా ఈ మీ పవిత్ర నామమునకు ఉపయుక్తమైన పవిత్ర ఆరాధనలను నిర్వహించురుగాక మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము ఆమేన్ ప్రభువు మీతో ఉందురుగాక మీ ఆత్మతోనుందురుగాక మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము ప్రభు అయిన దేవా పావన పిత సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము ఎలయనా ఎంతో కృపతో ప్రతి సంవత్సరమును పరిశుద్ధ మనసులతో పాస్కా ఉత్సవమును కొనియాడుటకు ఈ అనుగ్రహ కాలమును మీ విశ్వాసులకు దయచేయుచున్నావు ఈ సమయమును మా తండ్రి అయిన మీ ఎడల భక్తి శ్రద్ధలను మా తోడి వారి పట్ల సేవా నిరతిని మాలో పుట్టించుచున్నావు క్రీస్తునందు మాకు నూతన జీవమును దయచేసిన
మీ ఘనకార్యములను స్మరించుట వలన మా అందలి మీ కుమారుని రూపమును నీవు పరిపూర్ణమునర్చుచున్నావు. కావున దూతలతోనూ అతిదూతలతోనూ భద్రాసనులతోనూ అధిపతులతోనూ పరలోకదలములన్నిటితో ఏకీభవించి మేము మహిమా గీతముతో మేము నిరతము స్తుతించుట ఎట్లనగా. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హొస్సానా. ప్రభు నామమున వెంచే వారు ధన్యులు. మహోన్నతమున హొస్సానా. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. మీ సృష్టి అంతయు మేము స్తుతించుట యుక్తము. ఏలయనా, మీ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమము వరకు మీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడనైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమును అందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఎలయనా, ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆరాధనా 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 ఆరాధనా. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము. ఏలయనా, ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడను. దేనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఆరాధనా ఆరాధనా ఈశ్వరారాధనా ఆరాధనా ఆరాధనా ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటిదము, మీరు మరల వచ్చే వరకు వేచి ఉందము. కనుక తండ్రి, మీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరలా వేంచేయునని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప ప్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము మీతో సఖ్యపరిచిన మీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునట్లా దయచూపము. అతడు మమ్మ మీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. మీరు ఎన్నుకొనిన పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ పునీత జోజప్ప గారితోనూ ధన్యులైన మీ అపోస్తలులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మను మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలయన,
వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్మ మీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుకొనుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు మీ శ్రీసభను, మీ సేవకుడుకు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, అంతోనీ మా అగ్ర పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపుము. మీ చిత్త ప్రకారము మీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపము. ప్రత్యేకముగా ఈనాడు దివ్య పూజా బలిలో తమ శ్రేయస్సు కొరకు కుటుంబము నిమిత్తమై అనేక అవసరాలను దేవునికి సమర్పించిన పూజ సమర్పించినటువంటి ప్రతి ఒక్కరి కోసము ప్రార్థన చేసి దేవుడు వారి యొక్క కోరికలను దీవించి ఆశీర్వదించి ప్రసాదించమని భక్తితో వేడుకుందాం. దయగల తండ్రి, నలదశల చెదిరియున్న మీ బిడ్డలందరినీ కనికరముతో ఐక్యపరచుకొనము. చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ ప్రేమ యందు ఈ లోకమున వాడి వీడిన వారందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకొనము. మేమును అచ్చట చేరి మీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందదముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గలపితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసిద్దాము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పుడున్న వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపని గాక, కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్ష ఆనందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో నుండునుగాక. ఒకరికొకరము సమాధానమును తెలుపుకుందాము. క్రీస్తు సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిగణించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిగణించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిగణించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించు ప్రభు. ఆ ప్రభువు విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీవు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును.
నేను సృష్టించిన దైవం నేనే నిన్ను రక్షించిన దైవం నేనే నిత్రోవలో వెలుగై నిరంతరం నిన్ను నడిపించు దైవం నేనే నిన్ను సృష్టించిన దైవం నేనే నిన్ను రక్షించిన దైవం నేనే నిత్రోవలో వెలుగై నిరంతరం నిన్ను నడిపించు దైవం భయపడకు బంగారు బిడ్డ నేను నీ దేవుడేగా ఏడవకు నా కంటి పాప నేనే తోడుండుగా ఏడవకు నా కంటి పాప నేనే ని దేవుడేగా నేనే నిన్ను సృష్టించిన దైవం నేనే నిన్ను రక్షించిన దైవం నేనే నిత్రోవలో వెలుగై నిరంతరం నిన్ను నడిపించు దైవం సుంకరి దూరముగా నిలవబడి కన్నుల నయను పైకెత్తుటకు సాహసింపక రొమ్ము బాదుకొనచు ఓ దేవా ఈ పాపాత్ముని కరుణింపుము అని ప్రార్థించెను. ప్రార్థించుదాము. దయామయుడవైన ఓ సర్వేశ్వర, ఈ దివ్య విందులో విశ్వాసముతో తరచుగా పాల్గొనుచున్న మేము దీనతతో మేము అర్థించుచున్నాము. ఆత్మయందును సత్యమందును మేము ఆరాధించుచున్న మేము మా తోడి వారి పట్ల నీతి న్యాయములు కలిగి వ్యవహరించున్నట్లు అనుగ్రహింపము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందరుగాక. మీ ఆత్మతో ఉందరుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్మందరినీ ఆశీర్వదించి దీవించి కాచు కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. మేరి మాత మా కోసం ప్రార్థించు మేరి మాత. అమ్మా అమ్మా మేరి మాత మా కోసం ప్రార్థించు మేరి మాత. సిలువా క్రింద నిలబడినట్లే మాతో కూడా నిలబడవమ్మా. సిలువా క్రింద నిలబడినట్లే మాతో కూడా నిలబడవమ్మా. కష్టం దుఃఖం నన్ను ఆవరింప కష్టం మాకోసం ప్రార్థించు మాతలు.
प्रार्थी सुमेर